అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగకవారు నేరున్ అంటూ ఎటువంటి ఊరిలో నివసించాలో పెద్దలు వివరించారు. కాని అటువంటి వసతులు ఏమాత్రం లేని ఊరు నారాయణపురం. వైద్యో నారాయణో హరిహి అని భావించే భారతదేశంలో నారాయణపురం అనే ఊరిలోనే వైద్య సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం. వైద్యమే కాదు, వాహన సౌకర్యం, ఫోన్ సౌకర్యం ఇలాంటి ఏ సౌకర్యాలు లేని ఒక కుగ్రామం నారాయణపురం. ఆ గ్రామంలోని వారికి బొప్పి కట్టినా నొప్పి పుట్టినా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి గతి. ఆ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే గంటల బండే శరణ్యం. ఆసుపత్రికి వెళ్లేటప్పుడు రోగి హాహాకారాలతో పాటు గంటల చప్పుడు గణగణలతో ఆ దేవుణ్ణి కాపాడమని వేడుకునే ఆ బండి వచ్చేటప్పుడు మాత్రం నిశ్శబ్ద ముద్రతో విషాద వదనంతో వెనుతిరుగుతుంది. నేను మోయలేను ఆ పండిని. పోను పోను, ఈ ఊరు వల్లకాడులో మారిపోతుంది. అయ్యో, ఎద్దన్న ఎందుకంత కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఆ పాపం నేను మోయలేను, ఇక ఆ గంటల బండిని నేను లాగలేను. ఎద్దన్న ఎద్దన్న, ఎందుకంత కోపంగా ఉన్నా అన్నా? కాస్త ఆగన్నా. అమ్మా, నేను ఆగను. నిన్నే అన్నా, కాస్త ఆగన్నా. నా వల్ల కాదు, నేను ఆగను. చిలుకా ఎద్దన్న ఇద్దరు ఎక్కడికో పరిగెడుతున్నారే. ఏ చిలుకా, ఏంటి ఎద్దన్న ఈరోజు నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడా? నాకేం రోగు, నీలాగా నాకేం కొవ్వు ఎక్కువ ఏమైనా? మరి ఎద్దన్న ఎక్కడికైనా వెళ్తే గిలితే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు, గాని నిన్ను తీసుకుని ఎక్కడికెళ్తున్నాడు అబ్బా? ఎద్దన్న ఆగన్నా. నేను ఆగను, ఆగితే మళ్ళీ ఆ గంటల బండిని లాగబట్టారు. నా వల్ల కాదు, నేను ఆగను. అయితే సరే, నేనే వస్తా. అరే, మా ఎద్దుమామ గంటల బండిని వదిలేసి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడేంటి? చూసావా, మనం ఆగమంటే ఆగలేదు, గర్ల్ ఫ్రెండ్ ను చూసేటప్పటికి ఆగమనకుండానే తక్కువన ఆగిపోయాడు ఎద్దన్న. నీ బుద్ధి అంతేగా. ఎందుకు దారికి అడ్డంగా వచ్చావు? నీతో మాట్లాడదామని మావా, ఎందుకంత కోపంగా ఉన్నావు? గంగి, ఏం చెప్పు నా బాధని. నన్నెవరు అర్థం చేసుకోలేకపోతున్నారు గంగి. నేను నీ మనసును అర్థం చేసుకోగలను, చెప్పు మామా. గంగి, నువ్వే చెప్పు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆ గంటల బండిని లాగడం చూస్తున్నావు కదా. అవును. పట్టణంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు రోగిని కాపాడాలన్న ఆశతో, మంచి చేస్తున్నాను అనే భావంతో గంటలు మ్రొగడం చూస్తావు. ఏ రోజైనా వచ్చేటప్పుడు
నిశ్శబ్ద ముద్రల విచారం మూటగట్టుకున్న ఎద్దులా రావడం చూస్తావు. అంతేగా, ఆ బండెక్కి పట్నం ఆసుపత్రికి వెళ్లిన వాళ్లే కాని బతికి తిరిగి వచ్చిన దాఖలా లేవు గంగి. ఊరంతా ఇది గంటల బండి కాదు శవాల బండి అని తిడుతుంటే, నాకేసి అసహ్యంగా చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఎన్ని రోజులు ఇలా బాధపడను, ఎన్ని రోజులు. ఓ అదా సంగతి, నేనేమో ఇంకా ఆ రోగుల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి నీకేమైనా రోగం వచ్చిందేమో అనుకున్నాను. నిజంగా అలాంటి రోగం వచ్చినా బాగుండేది, ఈ నరకం తప్పేది. అలా బాధపడకు మావా, కష్టాలు మనకు కాక మనుషులకు వస్తాయా? గొడ్డు చాకరి అనే పదమే మన నుంచి పుట్టింది కదా. అందుకే మనిషి ఆనందంగా ఉండాలంటే ఎంత చాకరి అయినా చేస్తాను, గానుగ తిరుగుతాను, బండి లాగుతాను, దుక్కి దున్నుతాను, ఏదైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను కదా. అలాగే ఈ గంటల బండి కూడా. కామెడీ చేస్తే డొక్కలు పొడుస్తాను. అన్నా ఆగకన్నా, పొడి చేయన్నా, పీడా పోతుంది. ఏయ్ చిలుక, నువ్వు చిలకవి కావు, ఎలుకవి, కంట్లో నల్లకవి. ఏయ్ నార్మీ, చిలుక నువ్వు కూడా. నువ్వు చెప్పు మామా. ఏం చెప్పను, గంటల బండెక్కిన ప్రతి రోగి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లేలోపే చనిపోతున్నాడు. వాళ్ళు ఒకరోజే బాధపడుతున్నారు, చనిపోయి సుఖపడుతున్నారు, కానీ నేను ప్రతిరోజు ఆ బాధను అనుభవిస్తున్నాను. ఇక అది నా వల్ల కాదు, నా వల్ల కాదు. కొద్దిగా ఓపిక పట్టమ్మా, కొంచెం ఓపిక పట్టు దుర్గా. దుర్గా ఏమైంది? దుర్గా దుర్గా అత్తమ్మా, దుర్గాకి ఏమైంది? ఏమోనే, ఏం అర్థం కావట్లేదు. నిన్న నుంచి కడుపులో నొప్పని ఒకటే ఏడుతా ఉంది బిడ్డ. మన పసర వైద్యుడి చూపించవచ్చు కదా. సో ఇచ్చాను వదిన, పసర మందు కూడా ఇచ్చారు. నొప్పి తగ్గలేసరి కదా ఇంకా ఎక్కువైంది. మరింక చేసేదే ఉంది, వెంటనే గంటల బండిని తోలుకొచ్చి పట్నం తీసుకెళ్తే సరి. నేను పళ్ళుడిపోయిన పండు ముసరాలంటే పర్వాలేదు. పాపం ఆ అమ్మాయికి ఇంకా పట్టుమని 15 ఏళ్ళు కూడా నిండలేదురా. ఇప్పుడు ఆ అమ్మాయికి దారిలోనే ఏమైనా అయితే ఆ పాపం నేను మోయలేను, ఆ పాపం నేను మోయలేను. మా దుర్గని హాస్పిటల్ తీసుకెళ్ళవా? కాదనకు, దయచేసి తీసుకెళ్ళు. ఏం చేస్తాను, తప్పుతుందా? ఎవరు తప్పించుకున్నా నాకు తప్పదుగా. నాకు తెలుసు మావా, నీ మనసు వెన్న. ఎంత ప్రాణం మీదకొచ్చిందో బిడ్డకి. ఇంతవరకు ఆ గంటల బండిలో వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. మన దుర్గైన క్షేమంగా తిరిగి వస్తే బాగుండు. దుర్గా ఆడుకుందమ్మా. ఆట ఇప్పుడా? అవును ఇప్పుడే.
అడుకున్నాను రా రా. చిట్టి కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు. నేను ఆపను. ఆపు. ఇప్పుడు చూడు. ఏ నాదే కుదిరి వెళ్ళింది అక్క. మళ్ళీ ఇప్పుడు నాది వెళ్ళింది. ఏ మళ్ళీ నాదే కుదిరి వెళ్ళింది. మీ టీచర్కి పట్నంలో కొత్త ఉద్యోగం వచ్చిందంట, రానని కబురు పంపించింది. ఇంకో టీచర్ వచ్చే వరకు బడి తెరవరు. ఇలాగైతే ఎలా వైశాలి? నేను ఎలాగైనా చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి, ఈ ఊరి వాళ్ళందరికీ వైద్యం చేయాలి. నీకు తెలుసుగా, మా నాన్న నా కళ్ళ ముందే చనిపోయారు. మనూరులోనే గనక హాస్పిటల్ ఉంటే, డాక్టర్ ఉంటే మా నాన్న బ్రతికేవారు. అందుకే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అవుతానా? తప్పకుండా అవుతా దుర్గా. నిజంగా? అయ్యో దుర్గా, వదిన వదిన. అయ్యో బిడికేమైంది వదిన? అయ్యో అయ్యో ఎంత పంచరిపోయింది. అయ్యో అయ్యో బిడ్డ. అయ్యో దుర్గా, నేను డాక్టర్ అవ్వాలి, ఈ ఊర్లో వాళ్ళందరికీ వైద్యం చేయాలి. వైశాలి, నేను డాక్టర్ అవుతానంటావా? ఊర్లో వాళ్ళకి వైద్యం చేస్తానంటావా? నేను డాక్టర్ అవ్వాలి, అవుతానా? నేను డాక్టర్ అవ్వాలి, అవుతానా? అయ్యో అయ్యో వైశాలి, వైశాలి ఏమైందమ్మా, ఏమైంది వైశాలి? వైశాలి, వైశాలి. దుర్గా, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అయినా నువ్వేంటి, ఇంకా నిద్రపోతున్నావు? స్కూల్కి వెళ్ళవా? మా నూళ్ళ బడి మూసేశారుగా. అవును, పక్కూర్లో ఉందంట. నేను మా అమ్మ నొప్పించాను ఆ బడికెళ్ళి చదువుకుంటానని. కానీ ఇదిగో ఇంతలోనే కడుపు నొప్పి. వైశాలి, నువ్వైనా బాగా చదువుకోవా. నేను ఎలాగో డాక్టర్ని కాలేకపోయాను, నువ్వు ఆ లోటు తీర్చాలి. ఈ ఊర్లో వాళ్ళందరికీ వైద్యం చేయాలి, చేస్తావా? ఆ చేస్తాను. ఏది మాటివ్వు? తప్పకుండా చేస్తాను. అమ్మయ్యా, నాకు ఇంకేం బాధలేదు. దుర్గా, 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 దుర్గా. వైశాలి. అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏదో కల. దేవుణ్ణి తలుచుకుని పడుకోమా. నాన్నా, నేను బడికెళ్తాను నాన్నా. బడే? మన ఊళ్ళో బడి మూసేశారు కదమ్మా. అందుకే నేను పక్కరికి వెళ్ళి చదువుకుంటాను నాన్నా. అమ్మో, పక్క ఊళ్ళోనా? 10 మైళ్ళ దూరం, చాలా కష్టం. నువ్వు నడవలేవమ్మా. నేను నడవగలను నాన్నా, నేను బాగా చదువుకోవాలి. అమ్మా, నువ్వేనా చెప్పవే?
చదువంటే ఒకరోజుతో అయిపోయేది కాదు, సంవత్సరాల పాటు సాగాలి. ఒక్కరోజైతే సరే, రోజు 10 మైళ్ళు నడిచి వెళ్ళి నడిచి రావడం చాలా కష్టమమ్మా. అమ్మా, నాకేం కష్టం ఉండదు, నేను బాగా చదువుకుంటానే. ఒప్పుకో అమ్మా. అమ్మా ఒప్పుకో. ఏమోనే, మీ నాన్నకిష్టమైతే నాకు ఇష్టమే. నాన్న ఒప్పుకో నాన్న. తెల్లారాక ఆలోచిద్దాంలే అమ్మా, ఇప్పుడు నువ్వు పడుకో. పడుకో. యావయో, వస్తున్నావా? తీసుకో. ఇదిగోని తీసుకో. ఏం రాసిందయ్యా దాని మీద? నీకేనా తెలుసా? నాకేం తెలుసే, నాకు చదువు రాదుగా, ఉత్త నిశానియేగా. అయినా తల్లి, మా మీద ఎందుకమ్మా అంత కోపం? మాట్లాడచ్చుగా, మేమేం చేశామనమ్మా? నువ్వెంత రాసినా మీ నాన్నకు అర్థం కాదు. మాట్లాడమ్మా. వైశాలి, ఊరే చిట్టి, ఇక్కడ రారా, కూర్చో. నీ స్నేహితురాలు మా మీద అలిగి కూర్చుంది, దాన్ని అలకదీరుద్దామన్నా మాతో మాట్లాడడం లేదు. కారణం ఏంటో కనుక్కోరా. ఏమైంది వైశాలి? నిరాహార దీక్ష చేస్తుందట బాబాయ్. మరి మాట్లాడడానికి ఏమ్మా? మౌనవ్రతం కూడా చేస్తోందట బాబాయ్. ఎందుకమ్మా? బడికి పంపమని అడుగుతోంది బాబాయ్. చూడమ్మా, నీ ఆశ అర్థం చేసుకోవడం కోసం ఇలా నిరాహార దీక్షలు, మౌనవ్రతాలు అవసరం లేదమ్మా. నువ్వు అడగకుండానే కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాం మీ అమ్మా నేను. అలాంటిది ఈ విషయంలో నిన్ను వద్దని ఎందుకంటున్నామో తెలుసా? నీ మంచి కోసమేనమ్మా. కూతురు చదువుకోకుండా ఉండడం మంచా నానా? చూడమ్మా, చంద్రుడు చూడ్డానికి దగ్గరగా ఉన్నట్టే ఉంటాడు, కానీ చంద్రుణ్ణి అందుకోవడం చాలా కష్టం అమ్మా. అలాగే నువ్వు బడికి వెళ్తానంటం కూడా చందమావని అందుకోవడం లాంటిదేనమ్మా. నువ్వేదో ఊహిస్తున్నావు గాని వాస్తవంలో అది చాలా కష్టమమ్మా. కష్టమనుకుంటే కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లేదా నాన్న? కష్టమనుకుంటే మదర్ తెరీసా అంత సేవ చేయగలిగేదా నాన్న? వాళ్ళెవరమ్మా? నీకు తెలీదులే, నువ్వు చదువుకోలేదుగా, అందుకే నేను చదువుకుంటా అంటున్నాను. అయినా కష్టపడ్డం కష్టమనుకుంటే నువ్వు అమ్మ రోజు మండుటెండలో పనిచేయగలరా? నాకు రోజు బడికెళ్ళడం కష్టం కాదు నాన్న, ఇష్టం. మీకు నేనంటే ఎంత ఇష్టమో, చదువుకోవడం అంటే నాకంత ఇష్టం. మీరు నేను సుఖంగా ఉండాలని ఎంత ఆశిస్తున్నారో, నేను డాక్టర్ అవ్వాలని అంతగా ఆశపడుతున్నాను. నన్ను అర్థం చేసుకోండి నాన్న, నేను బడికెళ్తాను. నాన్న, నువ్వు ఒక కథ చెప్పేవాడు చూడు. అదే కథ అనగనగా, ఒక నర్సే అంట, అతని భార్య గౌరంట, వాళ్ళకి ఒకతే కూతురు వైశాలి అంట. అప్పుడు వైశాలి వాళ్ళ నానేమో వైశాలిని బడికి పంపించడానికి ఒప్పుకున్నాడంట. నా తల్లే, నా తల్లే, ఒక ముద్ద తినమ్మా.